హనుమకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం ముదురుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ వినయ్ భాస్కర్ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ మరింత పెంచేశారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం ముదురుతోంది ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది వీరిద్దరూ ఆ రెండు పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా పోటీకి సిద్ధమై మాటల యుద్ధానికి తెరలేపారు నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పంతొమ్మిదిన డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఎమ్మెల్యే తన స్వార్థ రాజకీయాల కోసం లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని నాయిని విమర్శించారు దానికి ప్రతీకారంగా నగరంలో నాయిని రాజేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో వాల్ పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం సృష్టించింది ఆ పోస్టర్లను కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారు నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేపై ఘాటుగా విమర్శించారు ఎమ్మెల్యే అనుచరులే పోస్టర్లు వేశారని తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు రాజేందర్ రెడ్డి మేము అడిగిన ఎందుకు ఇవ్వట్లేదో ప్రజలకు జవాబు చెప్పాలి అని నేను అడిగిన ఎలక్షన్ మరో ముసుకేసుకొని కొత్త వేషాలు వేసుకొని కొత్త మాటలు హామీలు ఇచ్చుకుంటూ ఏమనంటే మేము ఉద్యమకారుల మీరు అసలు ఉద్యమకారులు మంత్రివర్గంలో మీ దుకాణం ఎక్కన్నది నాయని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ స్పందించారు ప్రజా సమస్యలపై స్పందిస్తాం తప్ప స్థాయి లేని వారి గురించి మాట్లాడనని స్పష్టం చేశారు వినయ్ భాస్కర్ నేను ప్రజల సమస్యలపైన స్పందిస్తా నా స్థాయి లేని వాళ్ళు కిషన్ రెడ్డిని రమ్మనండి నాతో శాసన సభ్యుడు గవాలింకి ఎవరైనా ఇది చేస్తే నేను సమాధానం సమానం చెప్తాగానే చిల్లరగా చేస్తే ఆల్రెడీ స్థాయి వాళ్ళు మావోళ్ళు సమాధానం చెప్పిండు నాకు సంబంధం లేదు రాజేందర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ వెలిసిన వాల్ పోస్టర్ల నేపథ్యంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడిపై హన్మకొండ పోలీసులకు రాజేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో పాటు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో హన్మకొండలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది